జూనియర్ కాలేజ్ ను నెల్లూరులో మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు, నగర మున్సిపల్ కమిషనర్, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్కూల్స్ తో పాటు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జూనియర్ కాలేజీ ప్రారంభించడంపై ఇటు ప్రజలు అటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ స్కూల్స్ లో పదో తరగతి పూర్తయి అత్యధిక మార్క్స్ తెచ్చుకున్న వారికి అధిక ప్రాధాన్యత, నాణ్యత కలిగిన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ కళాశాలల దీటుగా అన్ని వసతులు కల్పించాలని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రోజు మున్సిపల్ విద్య అంటే కేవలం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకే. అయితే గత 2 సంవత్సరాల్లోని మన మినిస్టర్ గారు మినిస్టర్ అయిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి విద్యారంగంలో ముఖ్యంగా మున్సిపల్ సంబంధించి విద్యారంగం కాదు అన్ని రంగాలలో మంచి ప్రగతి చూశారు. బట్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి చాలా ప్యాషన్ తోని వారి హార్ట్ వెరీ క్లోజ్ గా ఉన్నటువంటి అంశం ఈ 2 సంవత్సరాల్లోనే విద్య అనేటువంటి కాంపోనెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎప్పుడో మరుగున పడిపోయినటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చి ఈ 2 సంవత్సరాలు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లో మంచి ప్రోగ్రెస్ చూడడానికి అవకాశం కలిగింది. ఎంత పేదరికంలో ఉన్నా ఈ రోజు పేదరికం అనేది బిడ్డల భవిష్యత్తుకి చదువుకి అడ్డు కాదు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువు అనే దగ్గర ఎక్కడ గాని కాంప్రమైజ్ అవ్వకుండా మన బడ్జెట్ లో గాని చదువు పైన ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కువ నిధులు గాని కేటాయించడం జరుగుతుంది. ఈ రోజు 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు కెరియర్ ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నాము, దాని తర్వాత అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నాము. మా మంత్రి గారు చెప్పేవారు ఎప్పుడు గాని జియోగ్రఫీ హిస్టరీ ఎప్పుడు గాని చదువుకోవచ్చు, మ్యాథ్స్ సైన్స్ చదవాలంటే 6వ తరగతి నుంచి ఆ బిడ్డలకి ఫౌండేషన్ వేయాలి. ఆ బిడ్డలకి ఫౌండేషన్ వేసితేనే వీళ్ళు మంచి ఉన్నత స్థితికి పోగలుగుతారు. రంగారెడ్డి జిల్లాలోని